వెల్కమ్ టు రాకెట్ న్యూస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో రెచ్చిపోయిన మంత్రుల్లో జోగి రమేష్ ఒకడు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయాక మాజీ మంత్రి అయ్యారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి అప్పట్లో ఆయన చేసిన చర్యలపై కూపిలాగే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఆయన కొడుకుని అగ్రిగోల్డ్ భూముల కేసులో ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే అధికారంలో ఉన్నప్పుడు మంత్రి హోదాలో ఉండి ఆయన అప్పట్లో ప్రతిపక్ష అధినాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన కేసును కూడా ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి గాను ఈరోజు ఆయన పోలీసుల విచారణకు కూడా హాజరయ్యి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి అప్పట్లో కక్షపూరితంగా వెళ్ళలేదని చెప్పి మరి 40 ఏళ్ళు ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారికైనా చెప్పే ఉద్దేశంతోనే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పడం కావచ్చు. అలాగే అగ్రిగోల్డ్ భూములు కూడా అందరూ కొన్నారని, అందులో భాగంగానే తాను కొన్నానని, కావాలంటే భూములు స్వాధీనం చేసుకొని మా కొడుకుపై ఎందుకు కేసులు పెడుతున్నారు అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే ఆయన చేయడం జరిగింది. మరి ఈ వ్యాఖ్యలను మనం ఎలా చూడాలి, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మాజీ మంత్రి, వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అంటే ఒప్పుకోకనే ఒప్పుకున్నారంటారా నిజాన్ని? ఆయన మాటలు బట్టి చూస్తే అయితే అదే అర్థమవుతుంది. అంటే భూములు అయితే నేను కొన్నాను, కావాలంటే మీరు తీసేసుకోండి, మమ్మల్ని వదిలేయండి అన్నట్టే ఆయన మాట్లాడటం అయితే జరిగింది. అలాగే చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళిన దాని గురించి కూడా ఆయన ఎంక్వైరీ చేస్తే అప్పట్లో అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలను బట్టే నేను చంద్రబాబు ఇంటికి నచ్చ చెబుదామని వెళ్ళానని ఆయన అర్థం చేసుకుంటారని, దాన్ని ఇప్పుడు కావాలని కక్ష సాధింపు చర్యగా నా పైన చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాటల్లో నిజమెంత, మీరేం చెప్తారు? జోగి రమేష్ ఆయన కొడుకు ఇవాళ జైల్లో ఉన్నాడు. ఈయన మరి రేపో మాపో ఈయన జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇవాళ అటు కొడుకు కేసు, ఇప్పుడు తన పైన కేసు. తండ్రి కొడుకులిద్దరికీ ఇవాళ తప్పదా జైలు జీవితం అనేది. ఇప్పుడు తనన్న మాటలేంటి, భూమి కొంటే మళ్ళీ ఆ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసేసుకోవచ్చు కదా, అరెస్ట్ చేయటం ఎందుకు? ఇప్పుడు దొంగతనం జరిగింది, దొంగతనం చేసిన సొమ్ము ఇచ్చేస్తే వదిలేస్తారా? ఇప్పుడు దొంగతనం నేరం కదా. ప్రభుత్వ జప్తులో ఉన్న భూమి ఎలా మీరు కొన్నారు? అది చీటింగ్. ఇవాళ జోగి కొడుకుపై ఉన్న కేసులు, జోగి బాబాయ్పై ఉన్న సెక్షన్లు ఏంటి, 120B 420 అంటే ఏంటి? మోసము, ఆ తర్వాత నేరపూరిత కుట్ర. వాళ్ళు ఆ భూములు వీళ్ళు కుట్రతో కొన్నారు, కావాలని ఆ సర్వే నంబర్లు మార్చేశారు. స్వీయ ధృవీకరణ అనే దాన్ని అడ్డం పెట్టుకుని 88, 87గా చేయడం, 87లో కొనడం, మళ్ళీ 88గా మార్చడం, మళ్ళీ దాన్ని అమ్మేయడం, ఎంత కుట్ర ఉంది దీనిలో. మళ్ళీ దాని గురించి మళ్ళీ పేపర్లో యాడ్లు ఇవ్వటం, ఆ పేపర్ కూడా ఈనాడే సెలెక్ట్ చేసుకోవటం, తెలివిగా వీళ్ళు ఈ నేరగాళ్ళు ఎంతగా ఆ భూముల పైన, వాళ్ళది 10 కోట్ల విలువైన భూమి, తను అన్నంత తేలిక కాదు కదా. ఆ దాడి విషయం గురించి ఏమన్నాడు అయ్యన్న పాత్రుడు, మరి జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు కాబట్టి ఆ విషయం చంద్రబాబుకి చెప్పడానికి వెళ్ళాను, అది దాడి కాదు నిరసన అంటున్నాడు. గౌతమ్ సవాంగ్ మాటలే గుర్తొస్తాయి, ఆయన కూడా అన్నాడు ఇంతకుముందు ఇట్లాగే. చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిగా అమరావతిలో పర్యటిస్తుంటే కొంతమంది చెప్పులు వేస్తే నిరసన తెలిపే హక్కు వాళ్ళకు ఉందన్నాడు. ఎప్పుడు చూడలేదు ఇలాంటి. ఇప్పుడు దాడి కాదు నిరసన అంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కూడా ఇట్లాగే వందలాది కారులతో రౌడీలు వెళ్తే ఓకేనా? వాళ్ళు బాధితులే కదా. ఇప్పుడు జోగి రమేష్ మాటలు చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉన్నాయన్నమాట. మళ్ళా ఏమన్నాడు, ఇప్పుడు మాకు ఈ గతి పట్టింది, రేపొద్దున మీకు అదే గతి పట్టుద్ది అంటాడు. అప్పుడు అలా బిహేవ్ చేశాం కాబట్టి మాకు ఈ గతి పట్టిందంటే ఒప్పుకున్నట్టే కదా. అంటే మీకు ఈ గతి పట్టడానికి కారణం మీకు తెలిస్తే ఇంకా అది మార్పే. ఏది ప్రజలు ఇవాళ మిమ్మల్ని ఎందుకు చీత్కరించారనేది జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసుకోవాలి. భూములు అసలు అవి అగ్రిగోల్డ్ భూములు కాదని అని నాకు తెలియదు అంటాడు. నువ్వు మంత్రివి, ఆ భూమి కొనేటప్పుడు అది ఏ భూమి, దానికి ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా లేవా, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా తెలుసుకోకుండా ఎవరన్నా ఏ భూమి అన్నా కొంటారా? తెలిసి మీరు కొన్నారు, అది మోసం చేసి కొన్నారు, మళ్ళా మోసం చేసి అమ్మారన్నమాట. భూములు ప్రభుత్వానికి ఇచ్చేస్తాం, అబ్బాయిని వదిలేయండి అంటే ఏ చట్టం ప్రకారం అది ఒప్పుకుంటారు? జోగి రమేష్ మాటలు ఇవాళ ఏంటి, మొన్నటిదాకానేమో చెలరేగిపోయారు, కళ్ళు నెత్తికెక్కాయి.
ఇప్పుడు ఓటమి మరి తత్వం బోధపడిందా? అతను జైలుకి వెళ్ళటం తప్పదు. ఏది ఇప్పుడు కొడుకే కాదు, ఇవాళ జోగి రమేష్ కూడా జైలుకి వెళ్ళాలి. ఉండవల్లి కరకట్ట మీద దాడికి నిన్న ఆయన జరిగిన విచారణలో డిఎస్పి ఏమని ఇతను ఒప్పుకున్నాడు. ఫోటోలు చూపించారు, వీడియోలే చూపించారు. ఆ కారుల్లో వచ్చిన వాళ్ళు ఎవరు అని అడిగారు. మొదట ఏంటి, అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు అన్నాడని. తర్వాత మళ్ళా వాళ్ళకి ఫోన్లు చేసిన ఉదంతం, నీ ఫోన్ నుంచి వాళ్ళకి ఫోన్లు ఎందుకు వెళ్ళాయి? ఇప్పుడు వాళ్ళు రౌడీ షీటర్లు, రౌడీ షీటర్లు వేసుకుని చంద్రబాబు ఇంటి మీదకి మీరు ఎలా వెళ్ళారు? వాళ్ళ పేర్లు ఏంటి? వాళ్ళకి పేర్లే మీకు తెలియనప్పుడు మరి మీ వాళ్ళతో దిగిన ఫోటోలు ఏంటి? ఇలా మొత్తం వాళ్ళ జోగి రమేష్ ఎదురుగా ఆ ఫోటోలు, వీడియోలు, ఆ సాక్ష్యాలన్నీ పెట్టిన ఈయన నా ఫోన్ చేసిన ఆ నంబర్లు నీళ్లు నమిలాడని. అంటే ఫిక్సింగ్, జోగి రమేష్ని ఫిక్స్ చేశారు ఇవాళ. అతను జైలుకి వెళ్ళడం తప్పదనే గతంలో ఉన్నటువంటి పొగరు తగ్గిందా, దిగిందా? ఇప్పుడు కళ్ళు నెత్తికెక్కినప్పుడు ఆ విధంగా, కళ్ళు మళ్ళా నేలకు వచ్చినప్పుడు ఈ విధంగా. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళ. మాజీ మంత్రిగా ఎంత చెలరేగిపోయాడు, అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాడు. అసలు రఘురామకృష్ణరాజు ఆయన పార్లమెంటు సభ్యుడు, అతన్ని ఉద్దేశించి ఇతను అసెంబ్లీలో అసలు చిత్తకార్త కుక్క అని, పిచ్చి కుక్క అని, పవన్ కళ్యాణ్ని పిచ్చి కుక్క అని, ఊర పందని, ఇట్లా అసలు మామూలు భాష కాదు కదా. ఏది ఒక మంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా ఉండటానికే ఇతను అనర్హుడు. అంటే సార్, గతంలో కూడా మనం చూసాము పింక్ డైమండ్ విషయంలో లేనిపోనివి చంద్రబాబు మీద అసలు జరగందని జరిగినట్టు చూపించడం కావచ్చు. అలాగే సచివాలయానికి సంబంధించిన సామాగ్రిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోవడం, అంటే గతంలో కోడెల శివప్రసాద్ గారిని ఎంత హింసించారో మనం చూసాము. అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళ తీరు ఎలా ఉందంటే, తాను చేస్తే కరెక్టు, అదే ఎదుటి వాళ్ళు చేస్తే తప్పు అన్నట్టు. రైట్, వాళ్ళు అధికారంలోకి వచ్చాక కూడా ప్రజావేదిక అందరి కళ్ళ ముందే ప్రజలకు తెలిసేటట్టు కూల్చేశారు. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమంగా కట్టినటువంటి వైసీపీ కార్యాలయాన్ని కూల్చేస్తే మా మీద దాడులు చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. అంటే వాళ్ళ వైఖరిని ఎలా చూడవచ్చు అంటారు సార్? అంటే వాళ్ళ హయాంలో చేసినవన్నీ కరెక్ట్, అవే వీళ్ళు చేస్తే తప్పు అని మాట్లాడుతున్నారు. దీని అందుకే ఇవాళ ఈ పరిస్థితి. 151 సీట్ల నుంచి 11 సీట్లకి వాళ్ళని అధోగతి పాలు చేశారంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ పైన, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పైన చేసిన ఆరోపణలు, వీళ్ళందరూ కూడా ఎవరు, అంబటి రాంబాబు, జోగి రమేష్, వీళ్ళందరి విమర్శలు ఏంటి? అప్పుడు భూ కుంభకోణాలు చేశారని, అప్పుడు 300,000 కోట్ల అవినీతి జరిగిందని పుస్తకాలు వేసి పంచిపెట్టారు. మరి వీళ్ళ 5 ఏళ్లలో 500,000 కోట్ల అవినీతి జరిగిందని, అప్పుడు మద్యం మీద వీళ్ళు ఆరోపణలు చేశారు, లిక్కర్ మీద. ఇప్పుడు వీళ్ళు మద్యం కుంభకోణంలో కూరుకుపోయిన పరిస్థితి, 20,000 కోట్ల అవినీతి మద్యం కుంభకోణంలో. అసలు ఎప్పుడన్నా విన్నామా ఆ బ్రాండ్లు, జే బ్రాండ్లు అంట? డిస్టిలరీలని వీళ్లే కబ్జా చేసేసి, మొత్తం వీళ్లే తయారు చేసి, వీళ్లే సరఫరా చేసి, ఆ వాసుదేవరెడ్డి డిప్యుటేషన్ మీద అతన్ని తెచ్చుకున్నారు ఇక్కడికి. రైల్వేలోనో ఎక్కడో పనిచేసేవాడిని, ఇప్పుడు అతన్ని కోస్ట్ గార్డ్లో చేసిన వాడిని తీసుకొచ్చేమో ఇక్కడ పెట్టుకున్నారు. వెంకటరెడ్డి మైనింగ్, ఇసుక, గతంలో తెలుగుదేశం పైన ఆరోపించారు ఇసుక కుంభకోణం అని, ఇసుక దొంగలని, ఇసుకాసురులని. మరి మీరెందుకని ఇసుక విషయంలో మీరు నిక్కచ్చిగా లేరు? ఇవాళ ప్రతి ఎమ్మెల్యే ఇసుకల్లో 100 కోట్లు సంపాదించాడని. అసలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ్ముడే వైఎస్ అనిల్ రెడ్డి, మొత్తం ఈ శాండ్ మాఫియాకి అతనే కింగ్ పిన్ అని. అంటే ఇప్పుడు ఒక రోజు ఒక జిల్లా నుంచి 10 కోట్లు వసూలు చేశారు ఒక ఇసుక మీదే, 25 జిల్లాల నుంచి 250 కోట్లు రోజుకి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చాయని మీడియాలో కథనాలు చూసాం. ఏ ఇసుక, ఏ మద్యం, ఏ ఆరోపణలు అయితే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మీద చేశారో అవే ఆరోపణలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా వచ్చాయంటే కారణం అదే అన్నమాట. ఇప్పుడు అప్పుడన్నీ అబద్ధాలు. పింక్ డైమండ్ ఇందాక మీరు అన్నది, ఉన్నదా పింక్ డైమండ్? ఇప్పుడు వెళ్ళి ఎతికితే దొరకద్దు అన్నాడు విజయసాయిరెడ్డి. ఏం, ఎందుకని 5 ఏళ్ళు మీరు ఎందుకనే దొరకలేదు? 36 మంది డిఎస్పీలు పదోన్నతి పొందిన వాళ్ళంతా ఒకే కులం అన్నారు, కానీ మళ్ళా వీళ్ళే, వీళ్ళ హోంమంత్రే అసెంబ్లీలో సమాధానం ఏం చెప్పారు? ఆ కులం కేవలం 5 అన్నారు. అధికారం కోసం ఆ రోజు బురద జల్లారు.
అధికారంలోకి వచ్చారు. వీళ్ళు బురదలో నిండా మునిగారు, ఇప్పుడు జైళ్ళకి వెళ్తున్నారు. ఎందుకని వీళ్ళు తప్పు చేయకపోతే పరారవ్వాల్సిన పరిస్థితి ఏంటి? మొత్తం మాజీ మంత్రులంతా పరారా, మాజీ ఎమ్మెల్యేలంతా పరారా, అధికారులు పరారవ్వడం ఏంటి? వీళ్ళ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేయటమా? వెంకటరెడ్డి కోసం మైనింగ్ లుకౌట్ నోటీస్ అంట, ఆ బెవరేజెస్ కార్పొరేషన్ ఆ మద్యం వాసుదేవరెడ్డి కోసం లుకౌట్ నోటీస్, ఎక్కడున్నారు వాళ్ళు? అసలు వీళ్ళ అసలు ఇండియన్ సర్వీస్ ఆఫీసర్స్ నాయకులు పరారయ్యారంటే సరే, ఏది వల్లభనేని వంశీ పత్తాలేడు అతని కోసం 15 బృందాలు గలిస్తున్నాయంట, అతను ఎక్కడున్నాడు? ఇంతవరకు ఆచూకీ లేని పరిస్థితి, బెయిల్ కోసం కోర్టులో వేసినట్టున్నాడు. ఇప్పుడు ఇవాళ ఆర్కే రోజా ఎక్కడుందామే, అదేదో ఇంకో స్కామ్ బయటకు వస్తుందంట. అసలేది ఆడుదాం ఆంధ్ర, అది 150 కోట్ల కుంభకోణం అంటున్నారు. నాసిరకం బ్యాట్లు కొన్నారని, నాసిరకం క్రీడా మెటీరియల్ అంతా కమిషన్ల కక్కుర్తితో. అరే మీ కమిషన్ల కోసం ప్రభుత్వ ధనం స్వాహా చేశారు, ఫలితం ఇవాళ అనుభవిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.